ప్రైజ్ ద లార్డ్ ప్రిలారా ఈ సమయంలో ఊరియాలు ఖండి అనే మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ఎవరండి ఈ ఊరియా ఈ సందర్భంలో మనం ఊరియాలు కావాలి అని మీకు ఈ సమయంలో నేను తెలియపరుస్తున్నాను ఊరియా ఎవరండి అంటే దావీదు అనుచరుడు దావీదు రాజు అనుచరులలో ఒకడిగా ఎంచబడిన వాడు ఈ ఊరియా మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే బత్షెబ భర్త ఏమండి బత్షెబ భర్త ఈ ఊరియా దావీదు పెళ్లి చేసుకొనక ముందు బత్షెబ యొక్క భర్త ఈ ఊరియా కనుక ఈ ఊరియా దావీదు అనుచరులలో ఒకడిగా ఎంచబడ్డాడు ఏమండి మరి ఈ ఊరియా చాలా తక్కువ సమయం మనకి బైబిల్లో కనిపిస్తాడు అయినప్పటికీ అతను దావీదు అనుచరులోనే ఒకడిగా గాపించబడ్డాడు దావీదును అనుసరించే వాడిగా ఈయన ఖ్యాతికెక్కాడు ఎలా ఎక్కాడని అంటే ఆయనలో ఉన్న మనస్సు ఒక సందర్భంలో దావీదు కూడా ఆ మనస్సు మిస్ అయ్యాడు దావీదు కూడా యుద్ధ సంబంధమైన మనస్సు ఆ లాజిక్ మిస్ అయ్యాడు కానీ ఆ సమయంలో కూడా దావీదును అనుసరిస్తూ దావీదు నేర్పిన ఆ ఆజ్ఞలను పాటిస్తూ అయ్యా ఈ సమయంలో మీరు ఎలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ నేనైతే మీ నీతినే పాటిస్తాను అని ఊరియా అన్నాడు ఏ సందర్భం అండి అంటే ఒకసారి యుద్ధం జరుగుతుంది శత్రువులకి ఇశ్రాయేలీయులకి అలాంటి సమయంలో మరి దావీదు భక్తుడు ఇంటి దగ్గరే ఉన్నాడు యోవాబు అండర్లో దావీదు సైన్యాధిపతి అయినటువంటి యోవాబు ఆధ్వర్యంలో వీరు యుద్ధానికి బయలుదేరారు అక్కడ పంక్తులు తీరి యుద్ధాలు చేస్తా ఉన్నారు అయితే దావీదు ఇంటి దగ్గర ఉండిపోయాడు ఆయన ఇంటి దగ్గర ఉండిపోయి ఒక దినమున ప్రొద్దు గురుంకినప్పుడు తన డాబా మీద తిరుగుతూ ఉండగా తన పడక మీద లేచి రాజనగర మిద్ది మీద నడుచుచ్చి తిరుగుతుంటుండగా ఒక స్త్రీని చూసి ఆమెను వ్యామోహించి ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేస్తాడు దావీదు అయితే ఆ తర్వాత ఆ స్త్రీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ తన పేరు బత్షెబ తను చెబుతుంది నీ వల్ల నేను గర్భవతిని అయితే అని అయితే ఈ లోపల అక్కడ ఊరియా లేడు తన భర్త ఊరియా బత్షెబ భర్త ఊరియా లేడు అయితే ఈ పాపం తన మీదకు వస్తుంది మరలా ఇది ఈ సీక్రెట్ ప్రజలకు తెలిసిపోతుంది అన్న భయంతో ఈయన ఎవరికి తెలియకుండా మేకప్ చేసి ఆ ఊరియా మరి ఆ యుద్ధం ఎంతకాలం అవుతుందో ఆయన రాకపోతే నేను వచ్చేసరికి ఈమె ఎవరితోనో తిరిగి పాపం చేసి మరి ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పి మరలా ఈమె ఇబ్బంది పెడతాడు నేను చేసిన తప్పుకి అందుకే ఈమె తప్పు నా తప్పు కనబడకుండా ఆ ఊరియా మీదకే తప్పు గెంటద్దామని చెప్పి యుద్ధంలో ఉన్న ఊరియాని పిలిపిస్తాడు దావీదు భక్తుడు పిలిపించి ఊరియా ఏంటి ఎలా ఉంది అంతా బాగున్నారు అంతా బాగుంది అయితే నువ్వు ఇంటికి వెళ్ళి క్షేమంగా నువ్వు నీ భార్యతో సుఖించు అని చెప్పి ఈ ఊరియాని తన ఇంటికి పొమ్మని చెప్తాడు ఏమండి ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకి సెలవేయగా ఊరియా రాజనగరిలో ఉండి బయలువెళ్ళాను అతని వెనక రాజు ఫలహారం అతని వద్దకు పంపించారు కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏరినవాణి సేవకులతో కూడా రాజనగర ద్వారంలోనే పండుకున్నాడట ఇంటికి వెళ్ళిపోలేదట ఇంటికి వెళ్ళిపోకుండా రాజనగర ద్వారంలోనే పడుకున్నాడట పడుకుంటే ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునికి వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి నువ్వు ప్రయాణము చేసి వచ్చేవి కదా ఇంటికి వెళ్ళకపోతేవేమీ అని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలీయుల వారును యూదా వారును గుడారములో నివసించుండగా నా అధిపతి యొక్క యోవాబు నా ఏలిన వారు వగు నీ సేవకులు బయట దండులో ఉండగా భోజనము చేయుటకును ఏమండి భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా నీతోడు నీ ప్రాణముతోడు నేను అలాగూ చేయవాడను కానని దావీదుతో అని ఏమండి మందసము గుడారంలో నివసిస్తుంది దావీదు నా అధికపతి అయిన యోవాబు గుడారంలో ఉన్నాడు నీ సేవకులు నా ప్రభు అయిన దావీదు సేవకులు యుద్ధంలో ఉన్నారు ఇలాంటి దుస్థితిలో ఉంటుండగా నేను అన్నపానములు పుచ్చుకోవడం కోసము లేక నా భార్యతో పరుండడం కోసము నేను ఇంటికి పోదునా ఎప్పటికీ పోలేనయ్యా అన్నాడు అప్పుడు దావీదు భక్తుడు మరల వేరే అంశం అది ఆ ఊరియాని తీసుకువెళ్ళి ఆ యోవాబుకు లెటర్ రాస్తాడు యోవాబుతో లెటర్ రాయించి ఆ ఊరియాతోనే పంపిస్తాడు ఈ ఊరియాని దొండు మధ్యలో ఉన్నప్పుడు చంపించేది అక్కడ పెట్టి అతను చనిపోయేలా ప్లాన్ చేయి అని చెప్తాడు
ఆ తర్వాత ఎలాగ విషయం పొక్కుపోతుంది కదా, తను సైలెంట్ చేసేస్తాం. ఇప్పుడు ఊరియా తన భార్యని కలిసినప్పుడు ప్రెగ్నెంట్ అయిందని చెప్దాం అన్న ఉద్దేశంతో అలాగున్న దావీదు ఆ సమయంలో అలా ప్రవర్తించాడు. అందుకే దావీదు ఎన్నో సందర్భాలు పడిపోయినప్పటికీ పరిశుద్ధాత్ముడు దాన్ని చూపించలేదు. ఎందుకంటే నా చిత్తానుసారమైన మనుషుడు దావీదు అని పూలేడు కాబట్టి దావీదు తప్పులను, అందుకే దావీదు కూడా నీతిమంతుడు, ఏడు మారులు పడినను మరలా తిరిగి లేచుని అన్నాడు. అందుకే దావీదు కూడా ఎన్నో పర్యాలలో పొరపాటు చేసి దేవుని కృతంగా ప్రవర్తించాడు. కానీ ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు ఒప్పలేక బైబిల్లో రాయించాడు. రాయించి ఏమంటాడో తెలిసండి, నా భక్తుడకు దావీదు ఊరియా భారీగా ఉన్న బత్షెబా విషయంలో తప్ప అని ఆ మిస్టేక్ ని మెన్షన్ చేశారు. సరే ఏది ఏమైనా తర్వాత కూడా ఇప్పుడు ఏంటయ్యా అంటే ఊరియా పరిస్థితి చూడండి, మందసము పట్టబడింది అయ్యా, గుడారము నివసిస్తున్నారయ్యా, మందసం యుద్ధంకి వెళ్ళిన మందసం యోవాబు గుడారంలో ఉన్నారు. నేను భోజనం ఎలా చేయగలనయ్యా, నేను అన్నం ఎలా పుచ్చుకోగలనయ్యా, నా మిస్సెస్తో నా భార్యతో నేను ఆనందంగా ఎలా గడపగలనయ్యా, సారీ అయ్యా నేను వెళ్ళాను, నువ్వు అసలు అలా పంపించో ఎందుకో, మరి నువ్వు ఈ సమయంలో మిస్ అయ్యో, అయినా నేను నీ అనుచరుడిగా నేను ఆ తప్పుదన చేయలేనయ్యా, నీ తోడు నీ ప్రాణము తోడు అని దావీదు భక్తుడితో చెప్తున్నాడు ఊరియా. కనుక పిల్లలు ఈ సమయంలో ఈ ఊరియా మనకెంతైనా ఆశీర్వాదకరం, మనకంతైనా ఊరియా మాదిరి ఈ సమయంలో. ఎందుకండి అంటే ఈరోజు కూడా ప్రపంచం అంతా తల్లడిల్లిపోతుంది. యేసుప్రభువు రాకడ సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. ఎవరి తెగులుతో జనాలు చచ్చిపోతూ ఉన్నారో, తెగులుతో ఎవడెక్కడో ఎప్పుడెక్కడో తెలియట్లేదు పరిస్థితి. ఎవరిని తిరుగుతూ ఉన్నవాడు మరుసటి రోజు బ్యానర్ బయట పెట్టేస్తున్నారు. ఎవరిని ఈ రోజు బాగానే మనతో మాట్లాడాడు, రేపు పొద్దున్న అక్కడ బయట ఫ్లెక్స్ చూసి ఆశ్చర్యపోతున్నాం, ఇది నేను ఇతను నాతో మాట్లాడాడు కదండి అనుకుంటున్నాం. సేవకులు కూడా అనేకులు కొనుగోపడుతున్నారు, బలమైన విశ్వాసులు కొనుగోపడుతున్నారు, నీతి మంత్రులు కొనుకోబడుతున్నారు, అవినీతి మంత్రులు కూడా కొనుకోబడుతున్నారు. పరిస్థితి ఎలాగుందంటే దేవుని రాకడ సూచనలు నెరవేరుతా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలందరూ పట్టబడ్డారు, దేశమంతా తెగులుతో పట్టబడింది. ఏమండి, సంఘారాధన లేదు, సంఘారాధన క్రమంగా జరగడం లేదు, విశ్వాసులకు సహవాసం లేదు, అంత కేవలం ప్రత్యక్ష ప్రసారంలో మాత్రమే ఉంది. విశ్వాసులకు సహవాసం లేదు, మేడగది అనుభవం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. ఇలాంటి సమయంలో మనము మరి ఎలాగున్నాం? ఆ రోజు ఊరియా యుద్ధ పరిస్థితుల్లో ఉన్నట్టుగానే ఈరోజు భూమి మీద మన దినములు యుద్ధ దినములు వంటివి కావా అని యోబు భక్తుడు సెలవిచ్చాడు. మన రోజులు కూడా యుద్ధ దినాలలాగా ఉన్నాయి. యుద్ధం జరుగుతుంది, తెగులు వస్తుంది, ఎన్నో భయంకరమైన ఈ యొక్క దుర్సంగతులు రాబోతూ ఉన్నాయి, ఇంకా ఎన్నో చెడ్డవైనవి నెరవేరాల్సి ఉన్నాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. ఇలాంటి సమయంలో నువ్వు మరి ప్రార్థనాపడు అవ్వాలి. ఏమంటే ఆ ఊరియా చెప్పినట్లుగా ఈరోజు చాలామంది ఇంటి దగ్గర ఉండి క్రైస్తవులు చేయవలసిన ప్రార్థన చేయడం లేదు. ఎవంటే దావీదు యుద్ధ సమయంలో మిస్ అయ్యాడండి, ఊరియావా దావీదివా అని కూడా పెట్టచ్చు మెసేజ్. ఏమండి అంటే ఏంటంటే పాప ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పేరేంటి అంటే ఎవరైనా సరే, వారు ఎవరైనా సరే వారిలో ఉన్న సమయంలో బట్టి మన నీతిని నేర్చుకోవాలి. కాబట్టి దావీదు రాజే, దావీదు భక్తుడే, దేవుని చిత్తానుసారమైన మనుషుడే, అనుభవజ్ఞుడే, అభిషక్తుడే. కానీ ఒకనొక సందర్భంలో దావీదు విరోధంగా ప్రవర్తించాడు. కానీ ఈ యొక్క ఊరియా ఎవండి అనుచరుడే, సైన్యంలో చిన్నవాడు అలాంటి ఊరియా ఆ సమయంలో దేవుని మరి ఆ సంకల్పన చూడండి కలిగి నేను ఎలా చేయగలనండి, ఈ మనసు మనకు అందుకే ఊరియాలు కండి అన్నాం. ఏమండి ఈ మనసు మనకు కావాలి. ఈ సంఘం ఈ శ్రమలో ఈ బాధల్లో అనేక మంది ప్రజలు తల్లడిల్లిపోతున్నారండి, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతున్నారండి. ఏమండి సేవకులు వెళ్ళిపోతుంటే ఆ సంఘాలు అనాథలుగా విడవబడుతున్నాయి అండి. కొంతమంది సేవకులు అంటే వెళ్ళిపోతుంటే ఆ సేవకులు బాధను మనం చూడలేకపోతున్నామండి. దాన్ని భర్త పోగొట్టుకుంటే భార్యాబిడ్డలు రోధిస్తున్నారండి, ఇంట్లో చెడ్డబిడ్డలు వెళ్ళిపోతుంటే భార్యాభర్తలు రోధిస్తున్నారండి. ఏమండి నలుగురు ఉన్నారంటే నలుగురిలో మంచిగా పనిచేసే వ్యక్తిని తీసుకెళ్ళిపోతుంది తెగులు. ఏమండి మంచిగా ఆలోచనగా ఉండి, ఏమండి మా ఇంటికి వాడే తలమానికం అండి, వాడు వెళ్ళిపోతే మా బ్రతుకు ఎందుకండి అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ వార్తల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి సమయంలో నీ బాధ్యత ఏంటి? చక్కగా పుష్టిగా భోజనం చేసి యూట్యూబ్లో వంటలు చూసుకుని నచ్చినట్టు తినేసి, ఎవరి చికెను మటను ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టింగ్ కావాలని చెప్పేసి చికెను మటను ఇంకా ఏదైనా ఉంటే ఆ మాంసం తిని ఎవరి నిద్రపోతుడుగా ఉంటే, ఓయి నిద్రపోతా
నీకేమ సంభవించిందని ప్రభు అడుగుతున్నాడు ఈ సమయంలో. కనుక నా దేవుని ప్రియులారా, తిండిపోతులుగా ఉంటే అది ఈ సమయంలో మనం అన్నపానములు పూజించడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసి ఈ లోక సంబంధంగా ఆనందించడానికి ఏమాత్రం పరిస్థితి లేదు. ఆనాడు ఊరియా ఎటువంటి భారంతో ఉన్నాడో అలాగే ఈ సమయంలో మనకు ఊరియా మనస్సు కావాలి. మందసము నీ ప్రజలు గుడారములు నివసిస్తుండగా యోవాబు నీ సైన్యం దండులు ఉండగను. మందసము నీ ప్రజలు గుడారములు నివసిస్తుండగా యోవాబు నీ సైన్యం దండులు ఉండగను. తినుటకు త్రాగుటకు భార్యతో ఉండుటకు, తినుటకు త్రాగుటకు భార్యతో ఉండుటకు ఇది సమయమా, ఇది సమయమాని ఆనాడు ఊరియా దావీదు నడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభువడుగుచున్నాడు. ఎటు చూసినా యుద్ధ సమాచారాలే, ఎటు చూసినా దోపిడి దౌర్జన్యాలే. ఓ సోదరా, ఓ సోదరి, ఓ సోదరా, ఓ సోదరి, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. మంచి పాట ఉంది. కనుక నా దేవుని ప్రియులారా, ఈ సందేశ సారమంతా కూడా ఆ పాటలో ఇమిడిపోయి ఉంది. కనుక ఈ సమయంలో మనం ప్రార్థనా పరులు అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, మెలకువగా ఉండి ప్రార్థ. ఈ సమయంలో మనం ప్రార్థన చేసి ఉపవాసములతో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచు మనఃపూర్వకంగా నా యొక్కకు రండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనఃపూర్వకంగా ప్రభువుని వెంబడించే సమయం. ఉరియా దావీదు అనుచరుడిగా గమనించబడ్డాడు. ఉరియాను గురించి దేవుడు గొప్పగా చెప్పాడు. కనుక నా దేవుని ప్రియులారా, మనం కూడా ఈ సమయంలో ప్రార్థన పరులు అవుదాం. ఏమండి ఈ లోక సంబంధంగా తిండి ఈ వ్యామోహం కట్టిపెట్టి ప్రార్థనలో ఆత్మీయతలో ఆత్మానుసారమైన మనసు. ఈరోజు నిజంగా చెప్పాలంటే అండి, చాలామంది క్రైస్తవుల్లో ఉపవాసం అంటే సంగతి కూడా తెలియడం లేదు. ఉపవాసం ఉండే సేవకులు కనుమరుగైపోతున్నారు, ఉపవాసం ఉండే విశ్వాసులు కనుమరుగైపోతున్నారు. ఏమన్నంటే ఏదో వంక, కానీ ఉపవాసము కావాలి, ఉపవాస ప్రార్థన కావాలి. శత్రువును జయించడానికి, లేకపోతే మనం ఏదైనా ఫలం పొందుకోవడానికి, లేకపోతే మనం ఏదైనా సరే దేవుని సన్నిధిలో సాధించాలి అంటే ఉపవాస ప్రార్థన. దావీదు భక్తుడు, దానియేలు భక్తుడు స్నానాభిషేకాలు చేసుకోలేదంటండి. శత్రువు వచ్చి కొలపెట్టిపోయారు, శత్రువు అండర్లో ఉన్నారు, ఆయన స్నానాభిషేకం చేసుకోలేదు, ఆయనకు ఇంపైన ఆహారం తినలేదు, అన్నపానాలు రుచికరమైన అన్నపానాలు ఆయన నోటికి రానియలేదు. ఏమండి 21 రోజు స్నానం కూడా చేసుకోలేదు అంటే అంత ప్రార్థన. అయ్యా నా దేశమును, అయ్యా నీ ప్రజలను విడిచిపెట్టేసావా, అయ్యా మా పాపం మమ్మల్ని క్షమించు, ఈ శత్రు రాజుల చేతుల నుంచి మమ్మల్ని మనలా విడిపించవా అని ప్రార్థన చేశాడు దానియేలు భక్తుడు. అలాగే ఈ సమయంలో మనం ప్రార్థనా పరులు అవ్వాలి. ఏమంటే తిండిపోతులుగా తాగుబోతులుగా ఉండడానికి గతించిన కాలమే చాలు. ఏమంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ ఉడియ కలిగిన మనసు మనమునో కలిగి ఉన్నాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.